హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సినిమా ఇండస్ట్రీలో ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం చేసిన రచ్చ అంతా ఇంత కాదు చాలామంది తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని తెలిపారు సినిమాల్లో ఛాన్స్ల కోసం కెరీర్ స్టార్టింగ్లో క్యాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నామని చెప్పారు తమతో దర్శకులు నిర్మాతలు కొంతమంది హీరోలు అసభ్యంగా ప్రవర్తించారని కూడా చాలామంది అన్నారు తాజాగా ఓనాటి క్యాస్టింగ్ పై షాకింగ్ కామెంట్ చేసింది ఓ దర్శకుడు తనపై అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది అయితే ఇంతకు ఆమె ఎవరు అంటే బిగ్ బాస్ సిక్స్టీన్ కంటెస్టెంట్ శ్రీజిత్ అదే తాను క్యాస్టింగ్ కౌచ్ కు గురయ్యా అని చెప్పింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది సినిమా ఆఫర్స్ కోసం వెళ్తే డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది ఈ ఇంటర్వ్యూలో శ్రీజిత మాట్లాడుతూ నేను నా పదిహేడేళ్ల వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను నేను మా అమ్మ చాలా క్లోజ్ గా ఉంటాం ఏ విషయమైనా నేను మా అమ్మతో పంచుకుంటాను అని చెప్పింది కానీ ఇండస్ట్రీలో కొంతమంది వెధవలను కలిశానని చెప్పింది కొంతమంది సినిమా పేరుతో పిలిచి టైం పాస్ చేసేవాళ్ళని చెప్పింది శ్రీజిత కొంతమంది పెద్ద దర్శకుల సినిమాల్లో ఛాన్స్ అంటూ కమిట్మెంట్ అడిగేవారని చెప్పింది రెండు సార్లు నా కెరీర్ లో చేదు అనుభవాలను ఎదుర్కొన్నా అని చెప్పుకొచ్చింది ఈ బొమ్మ అయితే ఓ హిందీ సినిమాలో ఆఫర్ ఆ దర్శకుడు మాట్లాడదాం రమ్మని పిలిచాడు అదే సమయంలో మా అమ్మ లేదు దాంతో నేను ఒక్కదాన్నే వెళ్లాను అతను నా మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు అతని మాటలతోనే నాకు అర్థమైంది దీంతో వెంటనే నా బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి బయటకు పరిగెత్తా అని చెప్పింది శ్రీజిత ఉత్తరాన్ తుమ్ హి హో బంధు సఖ లేడీ స్పెషల్ లాల్ ఎష్క్ హే జాదు హే జెన్కా లాంటి ప్రముఖ టీవీ షోల్లో చేసింది అలాగే తర్షాన్ మాన్సూన్ గట్అట్ లవ్ కా ది అండ్ రెస్క్యూ సినిమాల్లో కూడా నటించింది ఈ మోతు ఈ బామ్మ కూడా క్యాస్టింగ్ కి గురైనట్లుగా షాకింగ్ కామెంట్స్ చేసింది that like